महाशिवरात्रि की ఆధ్యాత్మికమైన శాస్త్రీయమైన ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి అంటే ప్రతి మాసంలో వచ్చే 14వ రోజు, అంటే అమావాస్యకు ఒక రోజు ముందు వచ్చే రోజు. ఒక సంవత్సరంలో 12 నుండి 13 శివరాత్రులు వస్తాయి. ఈ శివరాత్రులన్నింటిలోకి ఫిబ్రవరి మార్చి నెలల్లో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఇది శివుని మహత్యం గల రాత్రి. మన భూమి మీద ఉత్తరార్ధగోళంలో ఆ రోజున మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఉప్పొంగుతుంది. ప్రతి జీవరాశి కూడా తమలో శక్తి ఉప్పొంగడాన్ని గమనిస్తుంది. ఉప్పొంగిన ఈ చైతన్య శక్తిని కేవలం వెన్నెముక నిటారుగా ఉన్న ప్రాణులు మాత్రమే ఉపయోగించుకోగలవు. మనిషిగా పుట్టడం వల్ల మనకున్న అదృష్టం ఏమిటంటే ఖచ్చితంగా నిటారుగా ఉన్న వెన్నెముక మనిషికే ఉంటుంది. మీరు ఎన్నో జీవరాశుల జీవ పరిణామ క్రమాన్ని గమనిస్తే వెన్నెముక లేని ప్రాణుల నుండి వెన్నెముక కలిగిన ప్రాణులుగా రూపాంతరం చెందడం ఒక ప్రాముఖ్యత గల పరిణామం. పరిణామ క్రమంలో మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే సమాంతరంగా ఉన్న వెన్నెముక నిటారుగా మారడం. మెదడు ఎదగడం అన్నది వెన్నెముక నిటారుగా మారిన తర్వాతే మొదలైంది. మహాశివరాత్రి నాడు సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో ఉన్నారో వారికి ఇది ప్రత్యేకంగా ఉపకరిస్తుంది. అంతేకాదు, సంసార జీవితంలో ఉన్నవారికి, ఇంకా విజయం సాధించాలి అని కోరుకునే వారికి ఇది ఉపయోగకరమే. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి, యోగులకు ఈనాడు శివుడు తనలోని అన్ని చలనాలను అధిగమించి సంపూర్ణమైన నిశ్చలత్వానికి చేరిన రోజు. ఈరోజు ఆయన 3వ నేత్రం తెరుచుకుని ఆయన గ్రహణశక్తి వికసించింది. అంటే మనం చెబుతున్నది ఏమిటంటే ఈ 2 కళ్ళు జ్ఞానేంద్రియాలు. అవి మీ చుట్టూ ఉన్న భౌతిక సత్యాలను మీకు చూపిస్తాయి. మీరు ఈ సత్యానికి మూలమైన దాన్ని చూడాలనుకుంటే, మీరు సూక్ష్మమైన సత్యాన్ని గ్రహించాలి అనుకుంటే, ఏదైతే భౌతికాతీతంగా ఉందో అది దాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీ అవగాహన మరో పార్శ్వంలో ఉండాలి. భౌతికాతీతమైన అవగాహన, దీనినే మనం 3వ నేత్రం అంటున్నాం. ఈ రాత్రి మీ 3వ నేత్రం తెరుచుకునేందుకు మీరు చేస్తున్న ప్రయాణానికి ఉపకరిస్తుంది. మీలో లోతైన అవగాహన జాగృతమవుతుంది.